అందరికీ విశ్వగారికి దీపావళి. మనం అందరూ కూడా ఎన్నో పండుగలు చేసుకుంటూ వస్తాం. ఈ పండుగలు అనేది మనకి ఒక అలారం లాంటిది. ఎందుకంటే అలారం పెట్టుకున్నామంటే మనం జాగృతం అయిపోతాం. అలానే ఒక పండగ వచ్చింది అంటే మన మనస్సులో ఏదో ఒక తెలియని ఆనందం, ఉత్సాహం, అందరితో కలుసుకోవాలి, కొత్త బట్టలు వేసుకోవాలి, ఒకరికొకరు మీ మనము నోరు తీర్పు చేసుకోవాలి, ఒక బాంధవ్యం అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని మనం పండుగలు చేస్తాం. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాము ప్రస్తుత సమయంలో వాతావరణము ఎలా ఉంది? ఒక విధంగా భయము, చింత, ఏదో ఒక రకమైనటువంటి అలజడి నలువైపులు కూడా వ్యాపించింది. మరి ఇలాంటి సమయంలో మనము పండగ అంటే బాహ్యంగా చేసుకునేదే కాకుండా ఆంతరికంగానూ చేసుకోవాలి. అంటే మన లోపల ఉండేటువంటి ఒక ఖుషీని, శాంతిని, ఆనందాన్ని మనము మన ఒక ఆత్మ జ్యోతులని కూడా వెలిగించుకోవాలి. అందుకని మన దీపావళి కేవలం ఎక్స్టర్నల్ బాహ్యంగా కాకుండా ఇంటర్నల్ ఆంతరికంగా కూడా చేసుకోవాలి. దానికి చాలా అవసరమైనది మనము మెడిటేషన్ నేర్చుకోవాలి, పరమాత్మునితో మన ఒక మనసు ఒక సంబంధాన్ని జోడించుకోవాలి. ఈ రకంగా చేసామనుకోండి, అప్పుడు బాహ్య దీపావళితో పాటు ఆంతరిక దీపావళి కూడా మనం జరుపుకోగలుగుతాం. మనము బయట ఏమో కొత్త బట్టలు వేసుకొని అందరికీ మంచిగా కనపడుతూ లోపల ఒక విధమైనటువంటి ఒత్తిడి, టెన్షన్ను, నెగిటివ్ థింకింగ్ ఇవన్నీ ఉంది అంటే మనకే ఆ ఖుషి, ఆ ఒక ఉత్సాహం లోపల తగ్గిపోయినట్లే. అందువల్ల బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో చాలా మంచిగా చక్కటి ఒక మెడిటేషన్ని నేర్పుతారన్నమాట. ఈ మెడిటేషన్ ద్వారా ఒక్కరోజు మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా మన లోపల ఉండేటువంటి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని తగ్గకుండా మనము ప్రతిరోజు ఆత్మజ్యోతిని వెలిగించుకోవచ్చు. మనము క్యాలెండర్ ప్రకారంగా లేకపోతే పంచాంగం ప్రకారంగా సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే దీపారాధన, దీపావళి పండుగ చేసుకుంటాం. కానీ మన ఆంతరికంగా ఇన్నర్ సెలబ్రేషన్ చేసుకోవడానికి మనకి ప్రతిరోజు కూడా మనం దీపావళి చేసుకోవచ్చు. ఈ దీపావళి పండుగ అందరిలో కూడా ఒక సంతోషాన్ని, ఉత్సాహాన్ని తీసుకుని వస్తుంది. కాకపోతే ఇది శాశ్వతంగా ఉండాలంటే లోపల ఆత్మజ్యోతిని కూడా వెలగాలి. మనందరూ కూడా ఏమైందంటే ఒక ఫ్యాషన్ లాగా, పద్ధతి లాగా, లేకపోతే ఒక సంస్కృతి లాగా మాత్రమే పండగ జరుపుకుంటున్నాం. కాకపోతే వాస్తవంలో చెప్పాలంటే మనందరిలో కూడా అజ్ఞానం అనే చీకటి మనసులో చాలా వరకు అది కప్పుకొని ఉందన్నమాట. ఇటువంటి సమయంలో మనందరం కూడా మన ఆత్మజ్యోతులని వెలిగించుకోవాలంటే పరమాత్మునితో మన సంబంధాన్ని పెట్టుకోవాలి. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మన జీవితంలో మనందరం కూడా స్వాగతం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం నిజమైనటువంటి దీపావళిని జరుపుకున్నాము అనేటువంటి సంతోషం మనకు ఉంటుంది. లేకపోతే ఒకరోజు రెండు రోజులు మాత్రం పండగ చేసేసి ఆ తర్వాత మళ్ళీ మనం ఒత్తిడితోనే జీవితం చేస్తూ ఉన్నామనుకోండి, అది మనకి అంత మంచిగా మన జీవితంలో అనుభూతి కాదు. అందుకని మీ జీవితం నిత్య దీపావళి కావాలి, సత్య దీపావళి కావాలంటే ఇక్కడ నేర్పించేటువంటి రాజయోగ మెడిటేషన్ని అందరూ నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనమందరూ మనమని శరీరం మనం అనుకున్నాం, నేను శరీరం కాదు నేను ఆత్మ అనేది మనం ముందుగా నిశ్చయం చేసుకోవాలి. ఒక దీపాన్ని వెలిగించినప్పుడు కూడా మనం ఒక ప్రతిదిలోనే వెలిగిస్తాం, దానికి నూనె పోస్తాం, ఒత్తి పెడతాం, ఆ తర్వాత ఒక ఫైర్ని అందిస్తాం. అలానే ఈ శరీరం అనేది ఒక ప్రవిధి లాంటిది, దీని లోపల ఆత్మ అనేది ఒక ఒత్తి లాంటిది. దీనికి జ్ఞానం అనేటువంటి ఒక వెలుగుని అందించామనుకోండి, అప్పుడు న్యాచురల్గా మన లోపల కూడా ఇంటర్నల్ దీపావళి, ఆంతరిక దీపావళి అనేది అక్కడ ఆచరించినట్లు ఒక సంతోషం ఉంటుంది.
ఒక్క ఇంట్లో ఒక నలుగురు ఉంటే కూడా ఈ రోజుల్లో పొద్దిక లేదు. ఎందుకంటే లోపల దీపాలు అందరిది కూడా దానిలో ఉండేటువంటి నూనె అనేది తగ్గిపోయింది. ఎప్పుడైతే జ్ఞానం అనే నూనె వేసామనుకోండి, పరస్పరం అందరూ కూడా ఆత్మభావంలో వచ్చామనుకోండి, పరస్పరం అందరిలో కూడా ఆ ఒక్క వెలుగు అనేది వెలిగింది అనుకోండి, ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మీరు ఒకరికొకరు కలిసినప్పుడు బయటేమో హ్యాపీ దీపావళి అని చెప్తూ ఉంటారు, లోపలేమో వాళ్ళ గురించి నెగిటివ్గా యోచన చేశారనుకోండి, అది మనకి ఎంతవరకు మంచిగా అనిపిస్తుంది? కాబట్టి బయట ఎలా గ్రీటింగ్స్ ఇస్తూ ఉంటాం, లోపల కూడా మనం ఇంటర్నల్గా గ్రీటింగ్స్ ఇచ్చుకోవాలి. ఆ భావాలు అంత మంచిగా మనకు రావాలంటే మన లోపల జ్ఞానం అనేటువంటి నూనెని వేయాలి. ఎప్పుడైతే జ్ఞానం అనే నూనెని వేస్తామో ఆటోమేటిక్ మన భావాలన్నీ శుద్ధం అయిపోతాయి. ఎవరిని కలిసినా కూడా మనము ఒక హ్యాపీ దీపావళి అనే గ్రీటింగ్స్ ఏమో ఇస్తుంటాం, కానీ లోపలేమో హ్యాపీనెస్ ఉండదు. మూడ్ ఆఫ్లో ఉండడం, టెన్షన్లో ఉండడం, నెగిటివిటీస్ని ఇంకొకరితో చర్చ చేయడం, లేకపోతే ఏదన్నా ఒక చిరాకు, ఇలానే భయము, దుఃఖము, ఎవరన్నా మనము అనుకున్న వాళ్ళు మనకి మంచిగా మనతో వర్తన చేయకపోతే వాళ్ళ పరంగా మన భావాలన్నీ చెడిపోతాయి. మరి ఇటువంటి ఒక్క సమయంలో ఇప్పుడు మనకు అవసరమైండేది ఏంటి అంటే జ్ఞానం అనే నూనె. ఆ జ్ఞానం అనే నూనెతో ద్వారా ఆత్మజ్యోతిని వెలిగించుకునేటువంటి ఒక మార్గదర్శనం బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో సహజ రూపంలో నేర్పుతారు అన్నమాట. మనందరి ఆత్మజ్యోతులకి కూడా పరమజ్యోతి అయిన పరమాత్ముడు తన ఒక జ్ఞానం ద్వారా మనందరి ఆత్మని వెలిగించుకునేటువంటి సహజ విధానాన్ని తెలియచేశారు. ఆ విధానాన్ని, విధిని మీ అందరూ కూడా నేర్చుకున్నారనుకోండి, అది ఒక్కరోజు దీపావళి పండగ కాదు, ప్రతి క్షణం అనుక్షణం మన జీవితంలో దీపావళి పండగగానే అయిపోతుంది. కాబట్టి నేను ఈ సందర్భంలో మీ అందరితో కూడా ఆశించేది ఏంటి అంటే మనకున్న 24 గంటలలో మనము మన వ్యవహారాలకి మన విశ్రాంతికే టైం ఇచ్చేస్తున్నాం. నాకు అని మనం ఎక్కడ టైంని రిజర్వ్ చేసుకోలేదు. అందువల్లే రోజు రోజు కూడా నెగిటివ్స్, నకారాత్మకత ఎక్కువ అవుతా ఉంది, ఒత్తిడి కూడా చాలా అయిపోతా ఉంది. మరి మై టైం అని మనం రోజులో అరగంట సేపు పెట్టుకుని ఆత్మజ్యోతికి జ్ఞానం అనేటువంటి ఒక నూనెని వేసామనుకోండి, అప్పుడు ఆ సంబంధాలు, ఆ సమస్యలు అన్నీ కూడా తేలికైపోతాయి. పరస్పరం అందరిలో కూడా ఉత్సాహము, ఆనందము, సంతోషము ఇదే కనపడుతూ ఉంటాయి. అప్పుడు మనం చేసిన పండగకు, మనము ఉండేటువంటి జీవితానికి ఒక అర్థం, పరమార్థం రెండు కూడా ఉంటాయి. కాబట్టి మీ అందరూ కూడా కొద్దిగా సమయాన్ని కేటాయించండి, లోపలున్న ఆత్మజ్యోతిని వెలిగించుకోండి, నిజమైన దీపావళి పండుగ చేసుకోండి. హ్యాపీ దీపావళి కేవలం ఎక్స్టర్నల్ కాకుండా ఇంటర్నల్ కూడా ఆచరణ చేయండి. సెలబ్రేట్ దీపావళి ఇంటర్నల్ యాజ్ వెల్ అస్ ఎక్స్టర్నల్. ఓం శాంతి.